1000 రూపాయలు అయింది కదా, కిలో చికెన్ ఎంత అయింది? 300 అయింది కదా. పార్వతి ఏమత్తదిరా, కమ్మా నాలెక్క నాకు ప్రాణం పడతారా? పని పని మంచిగా ఉన్నావు, ఏంది నువ్వు ఇంక నాకు కక్కింది నాలెక్కన మంచిగా ప్రాణం పడతారా? ఆకలి కాదురా, ఎరిగింది ఎల్లకాలం ఆకలి కాదు, అది నువ్వే తిని నీ ఎరుసులో ఉన్నట్టు మందు ఆ
గదస్తా మరి గుండె కోతగా అక్కడ తండ్రి నీ బాటమ్మ సాగర్ బాట మీద బట్టలు అడుగుతావు కాజమ్మడా కౌరల్లేవిని గోని మొత్తం ఎవలాడరా నాకు దున్నపోతులు కాదు నువ్వు కట్టేసరసమ్మ ఒక చూడపట్నం ఎత్తావే కౌరలి పోయిరా అంగ అచ్చతో లోపల మనం ఆ కొండపోసమ్మ కోని పోయావా దేవుడు పట్టణాలన్నీ అయిపోయినాక బోనాలు చెల్లించినాక అన్ని ముక్కులు అయిపోయినాక కొండ పోసావు ఎత్తరు ఈ పన్ను కట్టి ఉండాలి ఇద్దరు వెళ్ళాలో నోరు పెద్దగా ఉండాలి అంటే నాకు ఇద్దరా ఇద్దరు అనుకో ఇంటికాల ఆలోచన ఇక్కడికి అద్దరంగా నేను పోయే పడితే ఆలతో దాకి పుట్టగా పోవాలి గుండతో మీది కలిగల గర్భవతి ఆ చొల్లి వెళ్ళి మీ మంత్రశాలను తీసుకొస్తే మంత్రశాల నేర్వచ్చు మంత్రి చిలుక వంద యేశరమ్మ అయ్యో హర హర మహాదేవా ఉంటలేదా ఓ దేవుడా
ఈ బిడ్డను కరిగేందుకు కరగేందుకు నేను అలనాడు అటువంటి నా బిడ్డల తోట నా కొడుకు కావాలని బాబా వద్దు వద్దు ఈ వయసు మన కొడుకెందుకు నా భర్త ఎంత చెప్పినా అవ్వా నా భర్త వీరమ నా భర్త మాట దగ్గరా వినకుంటేనో భగవంతుడు పూజల భగవంతుడు పూజల ఏంత మరణాలు వింటే పుట్టింది నా భర్త వచ్చినాక బాబా మన కొడుకేడు మన కొడుకుడు నా చేతి ఎట్టు అని అంటే నా భర్త తోడి కొండ యా బాబా కొలైతే నేను
మూడు దాకా పంచాయత ఆడి వందలైతే కట్టం ఇచ్చి పెళ్లి అయ్యా భగవంతుడు ఏది పలానికి నువ్వు ఏం చేస్తావు నేను ఏం చేస్తానులే బాబా కొడుకులు అంట వాళ్ళ నోటి దుర్గకు అనుకుంటే అనుకుంటారమ్మా మంది అంటారని మన పిల్లల పానం తీసుకుంటామా బావ మన బిడ్డలు ఎత్తుకో కచ్చిరికాడికి పోతానని
భార్యకు సమరణం చెప్పి దాచుల చేతులు పెట్టి భార్య తోడి చెప్పి అచ్చిన గాడికి చేసుకున్న భర్త వెళ్ళిపోతున్నాడమ్మా. అటువంటి ఆ తల్లి చూడు ఆ బిడ్డ ఎత్తు కోరి కొడుక రారా కొడుక అని కొడుక అని పిలుచుకుంటా నాకు బిడ్డ కాదు నాకు కొడుక అని కోరి ఆ బిడ్డ ఎత్తు కోరి కొడుక కొడుక అని ఆ బిడ్డకు పాలిస్తాను.